రోజును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాకాల సివిల్ జడ్జి దేవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి సంవత్సరానికి లక్ష రూపాయల లోపు ఆదాయం కలిగిన వారందరూ కూడా ఉచిత న్యాయం పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధా, ఎంపీడీఓ, ఈఓపీఆర్డి, ఆర్ఐ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మీ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాల మీద అవగాహన కల్పించాలి అనేది. గ్రామంలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ బహుశా అందరికీ చట్టాల గురించి ఇక్కడ అవగాహన ఉంది అని భావించాల్సి వస్తుంది. ఎందుచేతనంటే చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి మాకు ఈ అవసరం లేదు, మాకే తెలుసులే అన్నట్టుగా ఉంది సంతోషం దానికి. ఎందుకంటే ఇంక తెలిసినప్పుడు చెప్పు, మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఎనీహౌ ఏదైనా కూడా కొత్త విషయం వస్తుందేమో తెలుస్తుందేమో, ఇంకా మనకి తెలిసిన విషయాలు కాకుండా ఇంకా ఏమైనా చెప్తారేమో అని మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ వింటున్నందుకు హాజరైనందుకు మీ అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పారు, గురుసామి నాయుడు గారు వారు చెప్పిన చట్టాలతో పాటు నేను కూడా కొన్ని చట్టాలు తెలియజేస్తాను. అది ఎందుకంటే మనకు అనినిత్యము అవసరమవుతాయి. చట్టాల ప్రకారంగా నడుచుకుంటే ఏ వ్యక్తి కూడా సమస్య ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బాల్య వివాహాలు చేస్తున్నారు గ్రామాలలో, పేపర్లలో కూడా చూస్తున్నాం. ఈరోజు బాల్య వివాహాలు చేయడం అనేది చట్టరీత్యా నేరము. 15 సంవత్సరాలు నిండక ముందు పెళ్లిళ్ళు చేస్తున్నారు, 12 ఏళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు, కానీ తప్పు. 18 సంవత్సరాలు అమ్మాయికి నిండిన తర్వాతనే వివాహం చేయాలి. అదేవిధంగా అబ్బాయిలకైతే 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేయాలనేది చట్టం చెప్తుంది. ఆ విధంగానే మనం అందరం కూడా నడుచుకోవాలి చట్ట ప్రకారంగా. అలా నడుచుకొని పక్షంలో ఎవరైతే పెళ్లి కుదురుస్తారో, ఎవరైతే పెళ్లికి హాజరవుతారో, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారంగా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చట్టాలపైన అవగాహన కల్పించాలని. హైకోర్టు విషయంలో మేరకు మన మేజిస్ట్రేట్స్ గారు ప్రతి ఒక్క నెల తప్పకుండా ఎక్కడో ఒక గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరం ఉంది ఈ కాలానికి అని అతను సారు మమ్మల్ని ఎప్పటికప్పటికి ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా సార్, ఈ గాణికపేట పంచాయతీ తీసుకుంటే, ఈ గాణికపేట పంచాయతీలో నేను వచ్చినాకనే ఒక 3 ఈ లా విషయాలని మన సార్లు చెప్తారు. నాకు పోలీస్ పరంగా నేను చెప్తున్న విషయాలు ఏమిటంటే సార్, వృద్ధులను ఒక 2-3 తల్లిదండ్రులు వదిలేశారు అన్నమాట. ఆ తల్లిదండ్రులు సార్, నా కొడుకులు నాకు అన్నం పెట్టుతా లేరు, మమ్మల్ని గెంటేశారు, వాళ్ళని పిలిపించలే అని కంప్లైంట్ ఇచ్చారు. నేను వాళ్ళ కొడుకులు పిలిపించాను, వాళ్ళు మళ్ళీ టీడీలో కూడా ఎంప్లాయీస్గా ఉన్నారు, క్యాస్ట్ అయిన పేరు కూడా చెప్తే బాగుండదని చెప్తలేను. అలాంటివి జరుగుతున్నాయి, అలాంటివి జరగకూడదు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఫస్ట్, భార్యను ఎంతమందినా సంపాదించుకుంటాం, తల్లిదండ్రులు సంపాదించుకుంటామా? తల్లిదండ్రులు మనం సంపాదించుకుంటాం. తల్లిదండ్రులకు ఆ చోరు దేశంలో ఉదాత్తులు ఒక రూ అన్నం పెట్టి వాళ్ళ ఆలనా పనులను చూసుకుంటే అంతకంటే పుణ్యం మనకి ఈ జన్మలో మాకు ఉండదని నేను అనుకుంటున్నాను. అలాంటి కంప్లైంట్లు బాగా వస్తున్నాయి. 2-3 కంప్లైంట్లు గాలింపెంట పంచాయతీ నుంచి వచ్చారు. 2వ విషయం ఏంటంటే, ముఖ్యంగా జనన మరణాల నమోదు సంఖ్య ఈ మధ్యకాలంలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ నా దగ్గరికి వస్తే, అయ్యా మీ నాయన చనిపోయాడు, మీ తాత చనిపోయాడు కదా, చనిపోయినట్టు ఏమైనా డెత్ సర్టిఫికేట్ ఉందంటే డెత్ సర్టిఫికేట్ లేదు, అతను తీసుకోలేదు. కానీ అతను మళ్ళీ ఒక ఎంప్లాయ్ ఈ పంచాయతీ ఆఫీస్లో పనిచేస్తాడు. ఎందుకు జనన మన్న నమోదు సంఖ్య ఎందుకు చేసుకుంటారు అన్నది కూడా ఇంకా మనకి ఇటుపక్క ఇదే బాధ అనిపిస్తుంది. ఇదే లాస్ట్ జనన మన్నాలు నమోదు సంఖ్యను కూడా కంపల్సరిగా మీరు చేయించుకోవాలి. ఎవరు చేయించుకుంటారా? సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్ సెయింట్ ఆడమ్స్ RTC కాలనీ అండ్ రతన్స్ HB కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. Contact immediately.